सभा सदस्य द्वितीय भागा की पुनर्स्वागत मध्यान कार्यक्रम में प्रसंग तरवा वे प्रसंग परचय साहित्य मित्रुड़ डॉक्टर ऊर्मिल नरसिंहारेड्डी गारिनि साधारण आह्वानिस्तुन्ना अंदर की शुभ मध्यान ఈ మధ్య గత వారం నేను దృష్టికి వెళ్ళినప్పటి నుంచి తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకం ఉందని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొనలేదు కానీ ఈ పుస్తకం కొన్న తర్వాత నుంచి ఇది కేవలం నా దిండికిదనే పడుకుంటున్నాను రోజు అయితే దీని వెనుక ఉన్న ఈనాటి మన ప్రధాన వక్త డాక్టర్ ద్వానశాస్త్రి గారు 1948 లింగాల గ్రామం కృష్ణా జిల్లా అంటే మీకు కృష్ణా జిల్లాలో గుడివాడ ముదినేపల్లి అది గుర్తుంటే బహుశా లింగాల చాలా దగ్గరగా ఉంటుందని తెలుసు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కృష్ణ శాస్త్రి దంపతులకు పుట్టిన అక్షర జ్ఞాని మన డాక్టర్ ద్వాన శాస్త్రి గారు సి నారాయణ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకున్న ఈ మేటి కవి గత 3 దశాబ్దాలుగా తెలుగు అధ్యాపకులుగా కోనసీమ అమలాపురం ఎస్కేబిఆర్ కళాశాలలో తమ సేవలు అందించి ఒక తెలుగు భాష సాహిత్య వేత్తగా పేరు పొందారు గురువుల ప్రభావం వీరి మీద చాలా ఉంది ఇందాక అనుకున్నట్టుగా డాక్టర్ సినారే స్ఫూర్తితో వీరి గురువులు ముఖ్యంగా డాక్టర్ బండ్లమూడి సత్యనారాయణ గారు ఆచార్య అత్తుమాటి దోణప్ప ఆచార్య చేకూరి రామారావు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు ఇలా ఈ స్ఫూర్తితో వీరు 1974 నుంచి దాదాపు కొన్ని వేల పుస్తకాలను సమీక్షించడం ఆ సమీక్షలను మన సాహిత్య మిత్రులతో పంచుకోవడం జరుగుతూ వచ్చింది ప్రచురణలు ఒక్క నిమిషం మనం దానికి వెళితే వీరి చిట్ట చాలా పెద్దది కవిత్వం కథలు విమర్శలు సంకలనాలు సంపాదకత్వాలు దాదాపు దగ్గర దగ్గరగా 50 దాకా ఉన్నాయి ముఖ్యమైనవి అక్షర చిత్రాలు మన తెలుగు తెలుసుకుందాం ఎందుకంటే ఈ టైటిల్స్ నిజంగా అవి చూస్తే నాకు తెలుగు భాష నేర్చుకునే వాళ్ళు చాలా మంది కొంటారు అని అనిపించింది మన తెలుగు తెలుసుకుందాం తెలుగు సాహిత్య చరిత్ర నానిలలో సినారే మా నాన్నగారు ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం ద్వానాంతరంగం విమర్శ దర్శనం మొదలైనవి ప్రముఖమైనవి అయితే కాలేజీ లెక్చరర్ గా పదవి విరమణ చేసిన తర్వాత డాక్టర్ ద్వాన శాస్త్రి గారు అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి శిక్షణ ఇస్తున్నారు సో ఆ శిక్షణలో నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వేల మందికి తెలుగు భాషలో ప్రావీణ్యత పెంపొందిస్తూ ఇలాంటి విషయాలను మనం విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇలాంటి గురువులు తెలుగు చెప్తున్నంత వరకు తెలుగు భాషకు డోకా లేదు మనం ఎంతసేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగు పోతుంది అంటాము కానీ ఇలాంటి వార్తలు విన్నప్పుడు మన భాషకు ఎలాంటి డోకా లేదు అది చాలా కాలం నడుస్తుందని నా విశ్వాసం అయితే వీరికి చదువు ఇందాకనే చెప్పాను డాక్టర్ అని చెప్పేసి బిఎస్సి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అండ్ డిఎల్ కూడా చేశారు వీరు పురస్కారాలు చాలా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రపరంగా దాదాపు 45 పురస్కారాలు వీరికి ప్రస్తుతం చెప్పినట్టుగా ఈ కాంపిటీటివ్ పోటీ పరీక్షలో శిక్షణ ఇస్తూ ముఖ్యంగా సివిల్ సర్వీసులో ఐఏఎస్ అంటే ఇంజనీరింగ్ మామూలుగా చదువుకొని ఐఏఎస్ లాంటి పరీక్షల్లో తెలుగు భాషకు శిక్షణ ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అన్నమాట ఇంతటి తెలుగు సాహిత్యాన్ని 10 మందికి పంచుతూ తన ముఖాలన్నింటినీ చూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ద్వాన శాస్త్రి గారిని సాధారణంగా
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఉత్తర ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ సుభాష్ నేలకంటి గారిని వీరికి పుష్పగుచ్చం అందజేసి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. తన మాట తన బాట తనదిగా తేట తేనెలు జిందు తెలుగువాడు. ఎక్కడెక్కడి దేశాల ఎంత ఘనతకెక్కినను ఆంధ్రత్వము ఇద్ది అనుచు విశ్వమందన తన ముద్ర వేయువాడు. తెలివిగలవాడు మావాడు తెలుగువాడు. ఈ పద్యం రాసింది గరిగిపాటి నరసింహారావు గారు. అలా కనుక చెబితే అది కొటేషన్ అవుతుంది. ఆయన పేరు చెప్పకుండా కనుక నేను చెబితే అది కొటేషన్ అవుతుంది. మా సాహిత్య లోకంలో ఇటువంటి కొటేషన్లు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆయన గరిగిపాటి వారి యొక్క పేరు చెప్పాము. నేను అసలు ఇదే మొట్టమొదట అమెరికా రావటం దానికి కారగలు వంగూరు చిట్టినరాజు గారు, మా వంశీ రామరాజు గారు, తోటకూర ప్రసాద్ గారు. ఎప్పటి నుంచో అందరూ నన్ను ఇంకా వెళ్ళలేదు అమెరికా, ఇంకా వెళ్ళలేదా, నువ్వు వెళ్ళలేదు వెళ్ళలేదు అంటున్నారు. ఇంకా రాబోయి నన్ను ఎవడ అండవు. వెళ్ళొచ్చావా, సరేలే అంటే. అయినా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మీ అందరినీ చూస్తుంటే, ఇందాక ఆయన చెప్పారు నరసింహారెడ్డి గారు ఏదో నా వంటి మాస్టర్లు ఉంటే తెలుగు, మీ వంటి వాళ్ళు ఎటువంటి కుర్రవాళ్ళు ఉంటే తెలుగు ఎప్పుడు దానికి అది అలా జేగీయమానంగా అది వెలుగుతూనే ఉంటుంది అని నాకు ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేటువంటి జ్ఞాపకాల లగేజీలో ఇది ఒక బ్యాగ్. అలా ఇక్కడికి వచ్చి ఇప్పుడు నా గురించి నరసింహారెడ్డి గారు బాగానే పరిచయం చేశారు. ఎవరైనా బాగానే పరిచయం చేస్తారు కదా. అలాగే పాపం ఆయన కూడా మంచి మొక్కలే చెప్పారు. బయట మాత్రం ఇంకో ముక్క అదనంగా చెప్పారు. ఏంటంటే ఈ సాహిత్య చరిత్ర అది బాగానే, ఈ సాహిత్య చరిత్రని మొట్టమొదటగా ఆవిష్కరింపజేసిన నాకు ఉత్సాహ ప్రోత్సాహాలను ఇచ్చిన ఇందాడు మీ నంది అవార్డులు పొందిన సమైక్య భారత సత్యనారాయణ గారు, ఆయన వల్లనే సాహిత్య చరిత్ర మొట్టమొదటిగా వెలుగు చూసింది. ఆయన అన్నారు ఈ పుస్తకం బాగుందండి, ఈ పుస్తకం చాలా బాగుంది, ఏమో కృషి చేశారు, కానీ ఇవాల్టి తరానికి అంటే కుర్రవాళ్ళకి తెలుగు అంటే ఏంటో తెలియని వాళ్ళకి, వాళ్ళ గురించి కూడా మీరు ఏమన్నా పుస్తకం రాస్తే బాగుంటుంది అని నాకు ఒక కీ ఇచ్చారు. ఆ కీ నాలో ఎప్పటి నుంచో ఉంది కానీ అసలు అది మర్చిపోయా. ఇవాళ మళ్ళీ నరసింహారెడ్డి గారు దాన్ని గుర్తు చేశారు. అదేంటంటే సులభ సాహిత్య చరిత్ర అని అన్నావా, మన సాహిత్య చరిత్ర తెలుసుకుందాం అని అన్నామని ఒక రెండు టైటిల్లో అలా పెట్టించారు. అందువల్ల ఇవాళ ఆయన ఇచ్చిన కీ ఒక సంవత్సరం లోపల ఆ పుస్తకం వస్తుందని ఈ సభాముఖంగా ఆయన హామీ. సరే ఇప్పుడు నా అంశం ఏంటంటే కవిత్వం అంటే ఏమిటి, ఎందుకు ఏమా ఎవరు తెలియదా కవిత్వం అంటే, ఇదిగే ప్రశ్న. అంటే ఒక జోక్ గుర్తుకు వస్తుంది,
రాయకొండరరావు గారు ఒక స్కూల్ మాస్టర్ని అడిగాడు ఒక స్టూడెంట్. మాస్టర్ బనియన్ ట్రీ అంటే ఏంటండి అని. బండి తేజరా బనియన్ ట్రీరా, అరే వీడు బండి తేజండి, అరే బనియన్ ట్రీరా, వైదం పెద్దగా అసలు బనియన్ ట్రీ తెలియకుండా ఎలా ఉన్నావు, అరే అబ్బా బనియన్ ట్రీ తెలియపోవడంట్రా బాబు పోయి బాబా, అరే బనియన్ ట్రీ తెలియపోవడం బనియన్ ట్రీ అన్నాడు. అంటే చివరికి అసలు ఆ మాస్టర్కి తెలియదు, అందుకని అప్పుడు దాన్ని కవరేజ్ చేయడం కోసం వాడిని నానా మాటలు పెడితే ఇంక వాడే నోరు కూర్చున్నాడు వాడు. అలా కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం అంటే పోయిట్రీ, పోయిట్రీ అంటే కవిత్వం. కవిత్వం అంటే ఏమిటి అనే దాని మీద ఆంగ్ల సాహిత్యంలో 15 నిర్వచనాలు ఉన్నాయి, సంస్కృతంలో 20 నిర్వచనాలు ఉన్నాయి. మరి ఆ ఉర్దూలోకి నాకు రాదు కాబట్టి నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఇఫ్ యు డోంట్ ఆస్క్ మీ వాట్ ఈజ్ పోయిట్రీ ఐ నో ఫుల్లీ దాట్, ఇఫ్ యు ఆస్క్ మీ ఐ డోంట్ నో. కాబట్టి ఇందువల్ల ఇన్ని వచ్చే నిర్వచనాలు, అక్కడ 15 మనకి 20 మొత్తం ఒక 35 కవిత్వం అనగా అని ఎవరికి ఇష్టం వాళ్ళు చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడు, కవిత్వం అనేది సైన్స్ కాదు, లెక్కలు కాదు, ఏ ప్రసిబి ఓల్స్ కోల్డ్ ఏ స్కూల్ ప్రసిబి చెప్పు ఏవి నో మూసుకో అయిపోయింది, హైడ్రోజన్ అంటే సాక్షిజన్ హెచ్ ఓ వాటర్ ఓకే ఓకే. కవిత్వం అనగా కవిత్వం అంటేనా ఊరుక గొడవ మనకు తెలుసు, మనందరం కవిత్వం చదువుతాం, కొంతమంది పాడతారు, మనకు తెలుసు కవిత్వం అంటే ఏంటి తెలుసు, కానీ డిఫైన్ ఏదో గొడవ అనిపిస్తుంది. అలా ఇంతమంది ఎందుకు చెప్పారు కవిత్వం అంటే, కవిత్వం అనేది మెదడుకి సంబంధించింది కాదు, తక్కువ హృదయానికి సంబంధించింది కవిత్వం. కాబట్టి ఈ హృదయాన్ని మనం తూకం వేయగలమా, అంటే హృదయం అంటే అనుభూతి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. అందుకని ఇంతమంది ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ అనుభూతుల్ని వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటాన అంటే ఊహ, ఊహే కవిత్వం అన్నాడు ఒకడు. ఇంకోతను అబ్బే సమాజానికి ప్రతిబింబమే కవిత్వం అన్నాడు ఒకడు. ఇంకోతను అక్షరాలను అందంగా కూర్చడం కవిత్వం అన్నాడు. ఇంకొకతను లయబద్ధమైన సంగీతమే కవిత్వము అన్నాడు. ఇలా ఎవరికి తోచిందో వాళ్ళు అలాగే చెబుతారు. ఇప్పుడు ఛందస్సు ఉన్నది కవిత్వము అని కొందరు అన్నారు. కావ్యం రసాత్మకం కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం, ఒక్క వాక్యం ఆయన కవిత్వమే, కానీ ఆ వాక్యం ఎలా ఉండాలంటే చాలా రసాత్మకంగా నీ హృదయాన్ని పెట్టాలి, ఓహ్ అనిపించాలి, వావ్ అనిపించాలి. మా శిష్యుడు ఒకతను ఇప్పుడు ఆంధ్రభూమిలో పనిచేస్తాడు, అతను రాశాడు ఒక చిన్న కవిత, కాళ్ళు తడవకుండా సముద్రాల్ని దాటగల మేధావి అయినా, కాళ్ళు తడవకుండా సముద్రాలు దాటగల మేధావి అయినా, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. మనం ఏడవకుండా ఎవడు జీవించలేడు. అయితే కొందరేమో రూమ్లో తోపులేసి ఏడుస్తారు, కొందరేమో బైక్ బావరమో ఏడుస్తారు, ఇది అది తేడా. ఇప్పుడు చంద్రబాబు ఏడ్చుకుంటాడు, అయ్యో సీఎం వాడుకు సీఎం వాడుకు, కానీ తోపులేసి కూర్చుకో ఏడ్చుకుంటాడు. మనం ఓపెన్గా మన ఏడుపులనే మనకున్నాయి. కాబట్టి అలా కొందరు చెప్పారు. ఇంతకీ అసలు కవిత్వం అనేది పెద్ద బ్రహ్మ పదార్థం ఏమీ కాదు. మీరు కవులే, ఇక్కడ వాళ్ళు కవయిత్రులే, మనం నిత్యం రోజు మనం ఆడేటువంటి భాషలో బోల్డ్ కవిత్వం ఉంది. మనందరూ కవిత్వం, మనందరికి కవిత్వం వచ్చు. అయితే మనల్ని ఎవరిని మరి కవి గారు అని అనరే,
अंटे मन अब कविगा एपड़ो कविगा आ विश्वास मन मन तेकने मन कविगा असल कवित्वे अटे वर्णन कवयती कवि दश्यकर्म काव्यम अटे वर्णन उ वर्णन अटे वर्णन अंटे एदो विशेषा अंशा और वस्तु ने मूल सादा सीधा चपगा शबाष अनेला ओ अरे बिल्ल चपाड़े अनेला अदोक विशेष चबते अभी वर्णन अंदकनी मन शेषेन्द्र शर्म गार कवित्वी उदाहरण इच्छा कालवलो पूल कालवलो इलाई अन्ना अभी कवित्व का मैं इन कवित्व चपाने रहा कालो पूल नो का कालवने अने कन्या अलल पड़वल मीदुगा अलल पड़वल मीदुगा पूल मोसुकुंटू वेल्तुंदी अदि कवित्वं मनं एवरन्ना ओकळ्ळु ओक सन्नगा उंटारु एमंटाम ईनुपुल्ललागा उन्नाडु अंटाम असलु ईनुपुल्ललागा एवरु उंटाडु असलु एंत सन्नगा उन्ना गानी अदि कवित्वं एवडो ओकडु लागुगा उंटाडु अंब बोंडंगाडु अंटाम అది కవిత్వం ఒక అమ్మాయి చూస్తాం బాగుంది బాగుంది అంటాం ఏది చెప్పినా బాగుంది ఒక మాటేనా అది కవిత్వం కాదు ఆ అమ్మాయి రంబలాగా ఉంది కత్రినా కైఫ్లాగా ఉంది ఆ కరీనాలాగా ఉంది ఏదో చెప్పాలి కదా అసలు ఆ రంబలాగా ఉంది అసలు ఎవడు చూసాడు రంబ బాగుంటుందని గ్యారంటీ ఏంటి నాకు అర్థం కాదు అన్నది రమలగుంది రమలగుంది అసలు ఎవడు చూసాడు రామ బాగుంటుంది ఏంటి గ్యారంటీ ఏంటి వాళ్ళకి బాగుంది దేవేంద్రకి మనకి బాగుందా ఏం లేదుగా కానీ మనందరం కూడా బో ఆ రంబలాగా ఉంది అని అది కవిత్వం అంటాం ఇంకా కవిత్వం అంటే చెప్పాలంటే వాగిట్లో వాడు వెళ్తాడు కరేపాక్ కరేపాక్ అని అరుచుకుంటూ వెళ్తాడు కరేపాకుడు రా కరేపాకు ఉండు అంటాం కరేపాకు వస్తుంది అరగనా కరేపాకు అమ్మేవాడా రా సరే బాగు అమ్మేవాడా ఉండు అని మనం కవిత్వంలో చెబుతున్నాం దానినే కవిత్వ భాషలో అయితే లక్షణ ఆసక్తి అని దాని పేరు పెట్టాం అన్నమాట అంటే ఈ మన ఆ పేరు చెప్పగానే అమ్మో కవిత్వం అంటే ఇదా అనేసి మనకి నాన్న గొడవ అవుతుంది గొడవ ఏం కాదు మన రోజు మాట్లాడేదే చెప్పాడు ఇంకా గొప్ప కవిత్వం ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా బాగా తెలుస్తుంది అన్నం వండావా అంటాం వండారండి అంటుంది ఎవరైనా అన్నం వండుతారా అన్నం వండితే మాడిపోదండి బియ్యం వండుతాం అన్నం వండావా వండా అది అసలు అన్నం ఎవరు వండుతారు అంటే బియ్యము వండగా వచ్చిన అన్నం తయారైనదా అని దాని అర్థం అది అది కవిత్వం అంటే అందువల్ల అసలు మానవుడిలో ఈ కవితా శక్తి బీజప్రాయంగా ప్రతివాడిలోనూ ఉంటుంది మనం ఒక జోకేస్తాం అది కవిత్వమే ఒక చమత్కారం అది వ్యంగ్యం అన్నాం ఇంకా రాజుగారి రెండో భార్య మంచిది అన్నాం అది కవిత్వం నేను మొన్న అక్కడ చెప్పా మళ్ళీ అక్కడ చెప్పిన ఉదాహరణ కూడా చెప్పుకుంటే నామే నేను జోకేసుకుంటాం మేస్టారు మీ ఫోటో మీరు ఫోటోలో చాలా బాగున్నారండి అంటాడు ఎవడొచ్చు నేను నవ్వాలా ఎడవాలని అర్థం కాదు అదే కవిత్వం అదే దాని పేరు వ్యంగ్యముధ్వని అనేసి మేము చెప్పేసుకున్నాం మునుమాణిక్యం గారికి జోకు ఒకటి ఉంది మునుమాణిక్యం గారి అబ్బాయికి జ్వరం వచ్చింది డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి అమ్మా ఈ జ్వరం తగ్గాలంటే కొంచెం గాడిద పాలు పోయమ్మా అని చెప్పి వెళ్ళాడు ఈయనేమో స్కూల్కి వెళుతూ ఏమో అబ్బాయి గాడిద పాలు వచ్చి పోయా అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంకాలం వచ్చాడు ఏమే గాడిద పాలు పోసావా అడిగాడు
अयो मर्चिपोर मिम्मेल्ल चूस्ते ज्ञापक वी अभी कवित्व सर आये गुड़क अवसर काबटी इट लक्षण इट ध्वनि इट चमत्कार इवन कल कवित्व अभी इदे फैनला एम का चपे कदा कवित्व गिरी इंटो नोर मूसको एवरू मूसको ना कवित्व नादे अला कनक उंटे इंत कवित्व इंत साहित्य मन वे कुंदर शब्दाल कूर्प अटे कड़ वन अटन तन मगुड नुड़गोड़ अटयुड़ सुड़े तर बो बहुत सर नीमी अर्थम अवकला चाय ना बाय बिगे समुदाय वंक अकलंक मकलंक बहुत सर दपकला अंदव कोई शब्द माधुर्य वाल मन अर्थम तेपोन कवित्व अला शब्द पोहड़ अभी एला उपिंद मल्लाने तेने शोक नोर तीयन अगुरी अला उ अलाउंटे नल्लनिवाडु पद्मनयनमुलवाडु कृपारसंबु पैसलुवाडु मौली परिसर्पित पिंचमुवाडु अदि तेने शोक नोर तीय मास्टर मलबारंडि अंटा आपराने अनं अदि अला शब्दाल पोहलिंपु उंडालि అది గనక సరిగా లేకపోతే మూగ చెవిటి వారి ముచ్చటగును అంది మూగ చెవిటి వారి ముచ్చట అలాగా ఉంటుంది వాడు ఏదో అర్థం మనం పిచ్చోళ్ళ కూర్చున్నాం అంతే అటువంటి కవిత్వం ఎందుకు అసలు కవిత్వాన్ని గురించి చెబుతూ దేవులపల్లి వారు కవిత్వం బాధకి పర్యాయ పదం అన్నారు కవిత్వం బాధకి పర్యాయ పదం అది మన వంగూరు చిట్టిన రాజు గారు హాస్య రచన రాశారు మన ముళ్ళపూడి రాశారు నేను కూడా రాశాను నేను చెప్పుకోవాలి కదా కానీ ఆ హాస్యం వెనకాల ఏముంటుంది తెలుసా బాధ ఉంటుంది మన మన మనుషులు మన సమాజం మన వ్యవస్థ చీ 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 అని అనలేక దాన్ని హాస్యంగా చెప్తున్నాను మీద అందుకనే కవిత్వం అంటే సమాజానికి ప్రతిబింబం అన్నవాడు అన్నాడు నవచనం సమాజం అంటే ఎవరు మానవులు మానవుల్ని విడిచి ఏ కవి ఎవడు లేడు కొంతమంది కమ్యూనిస్టులు గాళ్ళు గాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు ఆ నన్నయ్య బీసీ నాటాడు అది అయిపోయింది వాడు సమాజ స్పృహ లేదని ఎవరు చెప్పండి మా దగ్గర మేము చెబుతాం సమాజ స్పృహ ఉందో లేదో ఉందా చెప్పారు ఆయన ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం పుస్తకం రాశారు అందరూ వాళ్ళ పద్యం ఏమంటారు అబ్బో యూన్ చెప్పాడు ఫ్రాయిడ్ చెప్పాడు ఆర్డర్ చెప్పాడు నో మూసుకో మాకు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది సెక్స్ సైకాలజీ చెప్పారు ఫ్రాయిడ్ వాళ్ళు చెప్పింది సెక్స్ సైకాలజీ చెప్పారు మా నన్నయ్య మా తిక్కన మా పాలకురిక సోమన మా వేమన మా దూచడి వీళ్ళు చెప్పింది సెక్స్ సైకాలజీ చెప్పలా మానవ సమాజాన్ని గురించి చెప్పారు మన మన ప్రవర్తనలు ఎలా ఉంటాయో చెప్పారు సరే కవిత్వం అంటే ఊహ అన్నాం ఇంద ఆవిడ మంగళపర్వం చెప్పాడుగా ఆకుల్లో ఆకునై పువ్వులో పూనై కొమ్మలో కొమ్మనై నునులేతరమ్మనై ఇచ్చటనే ఆగిపోన ఎడవిలో దాగిపోన ఇది ఊహ ఎవడో అంటాడు ఓ స్టూడెంట్ లేచి ఏంటి సార్ ఆకులు ఆగిపోవడం ఏంటండి అడిగా పర్లేదా ఏ వాడు ఇక్కడ ఉన్నాడా కొమ్మలు కొమ్మలు అవుతాడా ఏ వాడి ఇంట్లో ఉన్నాడా అని కనుక ఆ ప్రశ్న వేస్తే అరుసికుడు అన్నమాట అందుకనే కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్లేన్ వేరు ఆ హృదయం వేరు ఆ యొక్క భావన వేరు ఆకులు ఆకునే కొమ్మల కొమ్మన అంటే ప్రకృతిలో లీనమైపోవాలనిపిస్తుంది నేను ఒక 5 నెలల క్రితం గంగోత్రి యమునోత్రి అవన్నీ హిమాలయం నుంచి వెళ్తుంటే నాకు ఇదే గుర్తుకొచ్చి నేను కూడా వెళ్ళి ఆ హిమాలయాల అలా కూస్తున్న జలపాతాలు చక్కగా దాంట్లో నుంచి అలాగే నేను కూడా జలపాతం పడితే పోతాను అనుకోండి
అనుభూతి బా ఎంత హిమాలయం అంత ఎత్తు పడుతుంది దాన్ని చక్కటి వేసుకుని దిగితే అది ప్రకృతి ప్రకృతి లేదా మనం లేవు అలా దేవ కృష్ణ శాస్త్రి గారు ఆ పాట ఎందుకు రాశాడో మనం కుర్రాళ్ళకి చెప్పాల్సి ఉంది ఏదో రాశాడు రా ఏం చేస్తావు వాడి కర్మ ఇటువంటి మాస్టర్లు కూడా తయారయ్యారు తెలుగు అందువల్లే అక్కడ తెలుగు పోవడం కారణం ఈ మాస్టర్లే సరే మీ అందరికీ తెలుసు జంజాల పాపేశ్వర పుష్ప విలాస్ నేను ఒక పూల మొక్క కడ నిలిచి శివాలు నా కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీ జాలిగా నోరు విప్పి మా ప్రణము తితువా ఎటంచు బౌరమన్నవి కృంగిపోతి నా మనసు ముందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై మా వెలలేని ముగ్ధ సుకుమార మరంద మాధురి జీవితమెల్ల మీకై చెజించి కృషించి నశించిపోయి మాయ వెనమెల్ల కొల్లగుని ఆపై చిపురి తోడ చిమ్మి మమ్మ వల్ల పరవోతురు కదా నరజాతికి నీతి ఉన్నదా మనం బెటరు మనం ఏం చేయం కసిజల వాసులతో పెట్టుకుంటాం పూలు దారాలతో గొంతుకు బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చు ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము అక్కడ దయలేని వారు మీ ఆడవారు బహుశా అందుకే కావాలి ఇవాళ జడ లేవు ఇలా కాబట్టి అసలు ఈ పద్యం ఇవాళ మా చదవక ఇది నేను మా ఐఏఎస్ స్టూడెంట్స్ చెబితే వాళ్ళు అన్నారు ఏం మేశారు పూలు మాట్లాడడం ఏంటండి పూలు ఇలా అంతాయా ఏంటి అన్నాడు అందుకనే ఆస్కార్ వైల్డ్ అనేవాడు అసలు ఇటువంటి వాటికి వాడు పెద్ద వ్యతిరేక వాడు కళలకి వాడు కళ్ళల్ని తిరిగిపోశాడు కళలన్నీ నీతి బాహ్యములు అన్నాడు వాడు ఇంకొకడు కవిత్వం అబద్ధాలకు పుట్టినిల్లు అన్నాడు ఎందుకన్నారు వీళ్ళు అంటే అర్థం చేసుకోలేదు అంటే కళ అది చిత్రకళ కావచ్చు సంగీత కళ ఏవైనా అది శిల్పకళ కావచ్చు కళ అంటే వాస్తవం కొంత ఉంటుంది కల్పన అనుభూతి ఊహలు ఉంటాయి లేకపోతే అది కళ కాదుగా అని చెప్పి వాడికి అన్న నాయనా ఈ పూలు మాట్లాడతాయా ఇవి మాట్లాడతాయా ఇది ఇది ఇదంతా ఇది వాస్తవమా ఇదంత మిత్తు ఇదంతా ఏంటండి ఇది అని అన్నావు నువ్వు సినిమాకి వెళ్తావు నువ్వు ఇక్కడే ఉన్నాడు సినీకి పాట రాస్తాడు వాళ్ళ సినిమాలో ఏమవుతుందంటే ఆ హీరోని ఒక పాతిక మంది చావు పడతారు తుపాకీతో పాల్చేస్తారు వాడికి ఒక 7 తోటాలు దిగుతాయి కింద పడిపోతాడు నెత్తురు కారిపోతుంది చెవులోంచి కారుతుంది కింద కారు ముక్కులోంచి కారుతుంది మళ్ళీ ఎక్కడి నుంచో వాళ్ళ యొక్క ప్రేసి మాట వినిపిస్తుంది ఇలా అంటాడు ఇక్కడ నుంచి ఇక నరాలు పొంగిపోతుంటాయి నెత్తురు లేచిపోతాడు 20 ఇరిటేషన్ పడతాడు నాయన బాబు ఇది వాస్తవమా నువ్వు ఎందుకు సినిమా చూసి ఏళ్ళు ఎత్తున్నావు కవిత్వం కూడా అంతే అంటే అక్కడ నీకు అన్ని అక్కడ నీకు బాగుందా అక్కడ నీకు బాగుంది కవిత్వం ఓహుంటే నీకు బాగుళ్ళా అది ఎందువల్ల బాధ కవిత్వానికి పర్యాయ పదం అని అన్నామంటే శ్రీనాథుడు బాధపడినా అంతే పెద్దనగారు రాయలు పోయాడని చెప్పేసి నేను జీవోత్సవంలాగా బతికెడుతున్నాను ఆయన బాధపడ్డాడు ఆధునిక కవిత్వం జాషువా అంటే కౌలు కవిత్వంలో కనుక మనం చూస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళ కవిత్వం ఎలా ఉంటుంది అంటే నన్నయ్య అతని కవిత్వం జీవితం 2 ఏదో ఇంట్లో ఓం ఓంగాడు ఏదో వేదాలు యజ్ఞయాగాదులు భారతం కూడా అలాగే రాసుకున్నాడు తిక్కన మంత్రి రాయబారాలు చేశాడు ఓ యుద్ధాలు పన్నాడు వాడికి తగ్గట్టుగానే వచ్చింది నేను అంటూ ఉంటా నన్నయ్య పోవడం తిక్కన అదృష్టం అని ఎందుకంటే బహుశా నన్నయ్య కనుక రాసి ఉంటే తిక్కనంత బాగా రాసి ఉండడానికి నాకు 99.99% నా నమ్మకం ఇందువల్ల ఆయన పాప ఇవన్నీ రావు ఈ నియోగాలు
व्यंग्या इवन आयुक राड़क जोदमचट अड़ दूसमी आक्यो मैं कड़म चपाले व्याख्यान अला इट वाक्य तिखने योग्यु अला अवी तिखने जीवित साहित्यों श्रीनाथ दच्चेपड़ी 50-50 अब जीवंत भाग जीवित इधमात्र भक्ते भक्ति प्लस भक्ति ईजीक्वल टू श्रीनाथ अला मन अल पोतन रोटे जीवे तन साहित्य साहित्यमे जीवित अला वस्ते आधुनिक कवल गुरज गुरजाड़ 50-50 कंदुकूरी पूर्ति श्रीश्री 50-50 ఓగరా ఓగరా ఉరికొయ్య అందుకని ఓగరా అని రాశాడు. ఈయన మాత్రం రాత్రి మాత్రమే ఊగేవాడు. శ్రీశ్రీ మీద బోల్డ్ విమర్శలు ఉన్నాయి. రిఫర్ ఎన్నయ్య గారు, ఇంకా ఆ పాత్ర ఆయన చూసుకుంటాడు. జాషువా తన జీవితమే తన కవిత్వంగా రాసినవాడు. అంటే రాయకుండా ఉండలేక రాస్తే అది మంచి కవిత్వం అవుతుంది. కవిత్వం అవడానికి ఏం అక్కర్లేదు. ఏదైనా కవిత్వంగా అతనగల భరణలేగా మా చెల్లి పెళ్ళి అవ్వాలి మళ్ళీ మళ్ళీ అనొచ్చు. అది అది కాదు. మేము చెప్పే లక్షణాలు ఈ కవిత్వం అంటే ఏంటని చెప్పింది. ఏ కవిత్వం? ఉత్తమ కవిత్వం గురించి. ఉత్తమ కవిత్వం గురించి మేము ఎవరు చెప్పము. మాకు తెలియదు. అది ఉత్తమ కవిత్వం. ఈ లక్షణాలు ఇలా ఉండాలి, ఇవి ఇలా ఉండాలనేది ఉత్తమ కవిత్వం గురించి. అలా ఉత్తమ కవిత్వం ఎప్పుడు వస్తుంది? రాయకుండా ఉండలేని ఒక సమాజ వ్యవస్థ నుంచి కనుక వస్తే అది ఆటోమేటిక్ ఉత్తమ అయి తీరుతుంది. అంతే మన శ్రీశ్రీ కూడా అటువంటి ఉత్తమ కవితలు బోల్డ్ రాశాడు. 5 నిమిషాల్లో రాశాడు. మరో ప్రపంచం అనే అంటే నాన్ స్టాప్ పెన్సిల్తో ప్రారంభించాడు. అలా వెళ్ళిపోయింది. అంతే ఇంకా మనం అయితే ఏం వేయాలి? తర్వాత శ్రీశ్రీ గురించి చెప్తారు. శ్రీశ్రీకి విశ్వనాథ వాళ్ళిద్దరూ ఆధునిక సాహిత్యంలో ఒక రెండు ఎవరెస్ట్ శిఖరాలు. వాళ్ళ అభిప్రాయ భేదంతో ఉండొచ్చు. ఇద్దరు కూడా శబ్ద బ్రహ్మలు. ఏది మంచి కవిత్వం అవుతుంది? ఆ శబ్దాలు వాటంతటవే. ఇవన్నీ వెళ్తా నేను ఉండవే, నేను వెళ్తానే, నేను వెళ్తాలే అనాలి. మనకైతే నువ్వు వెళ్ళావు, నేను తర్వాత వస్తాను. మనకి రావు వాళ్ళిద్దరు సాయంకాలం యాత్ర చూడండి. ఆ పదాలు అలా అది వచ్చేస్తా ఇద్దరు రావాలి. అంతేగాని నువ్వు అది చేసావా, నేనేమయ్యాలి? ఇంకెందుకు నీకు కవిత రమ్మని. అది అది ఉత్తమ కవిత్వం అంటే. అలా జాషువా చిన్నప్పటి నుంచి తనకి ఈ మానసికమైన గాయాలు ఎన్నెన్నో అనుభవించాడు. అప్పుడు ఉత్తమ కవిత్వం వచ్చింది. అప్పుడు గబ్బిలం వచ్చింది. అతను ఈ గాయాలు లేనప్పుడు పద్య కవిత్వం రాశాడు, అబ్బో కావ్యాలు రాశాడు. అవన్నీ మనం చెప్పుకోమే. ఎప్పుడు వస్తుంది మంచి కవిత్వం? అంటే గాయం అయినప్పుడు వస్తుంది మన అని చెప్పారు నాగిరెడ్డి గారు. చక్కనిదే శిల ఎలా శిల్పం అవుతుంది అని పిల్లన గురువుకి. అంటే గాయాలు కర్రకి గాయాలు అవ్వండి, అది పిల్లన గురువు ఎలా అవుతుంది? అలా వేదన వేదన. అందుకనే విశ్వనాథ గారు జీవుని వేదన, జీవుని వేదన లేదని కవిత్వం ఉత్తమ కవిత్వం కాదు. జీవుని వేదన లేకుండా మేము కవిత్వం రాస్తూ ఉంటాం. ఏ రేడియో వాళ్ళు 6:15 రాయండి, రాసేస్తాం. వైఎస్ గారి పొగుడుతూ రాయండి, రాసేస్తాం. అది అది ఉత్త కవిత్వం అంతే. అలా జాషువా చిన్నప్పటి నుంచి గాయాలు పడుతూ ఉంటే ఒకసారి గద్వాల వెళ్తున్నాడు రైల్లో. పక్కన ఎవరో కూర్చున్నారు. ఏమండి మీరు జాషువా లాగా ఉన్నారే అన్నాడు. అవునండి జాషువా, బా మీ చాలా బాగుంటాయని మీ కవిత్వం ఒక పద్యాలు పాడండి అన్నాడు. పద్యాలు పాడాడు. ఆయన నువ్వు కూర్చోవచ్చా, మీరేమిట్లు అన్నాడు. ఈయన కులం పేరు పూర్తిగా చెప్పకుండానే మొహం మార్చుకుని మన ఆవరణ తాగే మొహం అంటాం. ఇటువంటి మీకు ఆ సామెతలు కావాలంటే కూర్చో అనంత
కూర్చున్నాడు. మళ్ళీ ఆయన ఎవరు చేయండి ఆయనకి, మొన్న అక్కడ మాట్లాడాడు. అలా వెళ్ళిపోతే అప్పుడు ఆ గుండెలోంచి ఒక లావాల వచ్చిన పద్యం అది. నా కవిత వధూటి వదనంబు నెగాది గజూచి రూపురేఖా కమనీయ వైఖరులు గంచి బలి బలి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలు నలేచిపోవచున్ బాకున కృమ్మినట్లగును పార్థివచంద్ర వచింపసిగ్గగును. ఈ చప్పట్లు జాషువాకి నాకు కాదు. జాషువా నేను ఆ గబ్బిలం చెబుతుంటే అందరూ అంటూ ఉంటారు గబ్బిలం గబ్బిలం అన్న. ఆ గబ్బిలం కావ్యం గురించి ఇవాళ దళితులు అందరూ పెద్ద జై గబ్బిలం అంటారు, వాళ్ళకి తెలుస్తావు గబ్బిలం కావ్యం గురించి. గబ్బిలం గురించి వాళ్ళు చెప్పాలంటే నేనే చెప్పాలంతే. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంతసేపు మా గురించి చెప్పాడు ఊరుకోరు. మీ మీ గురించి కాదు చెప్పింది, మానవుడి గురించి చెప్పాడు. విశ్వ నరుడ నేను, ఆయన యూనివర్సల్ పోయట్ అన్నాడు. వీళ్ళేమో కాదు మా గల్లీవాడు అంటారు వీళ్ళు. అది కవిత్వం. ఎందుకు కవిత్వం? ఎందుకు కవిత్వం ఇవన్నీ? సరే కవిత్వం ఎందుకనే మీద కావ్య ప్రయోజనాల మీద ఉన్నాయి. ఒకటి, ఆనందం ఇవ్వాలి, మానసిక ఉల్లాసాన్ని కలిగజేయాలి. ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి అన్ని బాధలే. మనం పెళ్ళి చేసుకుంటే ఒక బాధ, పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ, పిల్లలు పుడితే ఒక బాధ, పుట్టకపోతే ఒక బాధ, వాడు సరిగ్గా చదవకపోతే ఒక బాధ, చదివితే ఇంకా డబ్బులు బాధ, వాడికి మళ్ళీ ఉద్యోగం రావాలి అదొక బాధ. ఇలా మనకన్నీ నిత్యం బాధలమయం. దీని నుంచి కాసేపు ఈ మానసిక వికాసం, మానసిక ఉల్లాసం కావాలంటే అందుకోసం ఈ ఈ చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం అనేటువంటి కళలు వచ్చాయి. ఇది ఇది కవిత్వం కాదు. ఆయన కవిత్వంలో మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ వచ్చిన ఆయన అన్నారు, ఇక్కడ మీకు టైం తక్కువ ఇచ్చారు కానీ మేము అక్కడ ఎక్కువ ఇస్తామని నాకు అఘోషంలో చెప్పారు. ఆయన ఆయన ఒక సాక్షి, రెండవ సాక్షి తోట ప్రసాద్ గారు. అక్కడ మీరు అని ఇందాక ఆయన అన్నారు, ఇందాక భోజనం చేస్తుంటే ఇక మీరు చెలరాయచ్చు అన్నాడు. మరి బాగుంటే ఏం చెలరాయితాం? కాబట్టి సరే ఎలాగో పేద కష్టాలు పెద్దని వాళ్ళ బాధలు ఉంటాయి కాబట్టి పాపం పీల్చారు కదా, మాత్రం గౌరవించాలి వాళ్ళని. అందుకని సూక్ష్మంగా అంటే కవిత్వం ఏం చెబుతుంది? ఒకటి, మానసికమైన వికాసం, మానసిక ఉల్లాసం ఇస్తుంది. రెండోది, సందేశం ఇస్తుంది. మానవ ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్పేది కవిత్వం మాత్రమే. నీకు సైన్స్ చెప్పదు. ఆకు అడ్డ కోత, నీ ఇడ కోత, నువ్వు కోసిన అదే కోత, పోయిపోయిన అదే కోత, తప్ప భాగములు గుర్తింపము ఏం గుర్తిస్తావు? ఇది కాదు, ఇది ఇది చెప్ప, ఆ చెప్ప, ఇది చెప్ప అంటూ అయిపోయింది. కానీ కవిత్వం అలా కాదే. కవిత్వం సమాజాన్ని గురించి, మానవుల గురించి, మన గురించి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మానవ సంబంధాలు ఎలా ఉండాలి చెప్పేది ఒక కవిత్వం మాత్రమే. అందుకనే జాషువా అన్నాడు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అన్నాడు. అంతే, ఇది ఒకసారి చెప్పా విజయవాడలో. ఒక పెద్ద ఆయన లేచాడు, ఒక 70 ఏళ్ళ. మీరు సాహిత్యం వాళ్ళు కాబట్టి అలా చెబుతున్నారు, ఏ ఇంజనీరు కన్న తల్లి గర్భం ధన్యం కదా, ఆ డాక్టర్ కన్న తల్లి గర్భం ధన్యం కదా, ఏంటి అన్నాడు. కాదన్న, ఏ అన్నాడు, ఇంజనీర్లు ఇచ్చిన తయారు చేయబడుతురు, బిఈ ఎంఎస్ఎం టెక్లు ఎంబీబీఎస్లు తయారు చేయబడుతురు, ఎంబీఏ తయారు చేయబడుతురు, కవులు తయారు చేయబడరు. వాడిలో ఇంట్యూషన్ లేకపోతే నువ్వు నేను చెప్తా సబంధమయ్యే మత్త ఏమో రా, నువ్వు రాదు రా, నేను గణం చెప్తా ఎవరు రాస్తాడు, ఎవరు రాయలేడు. అందువల్ల కవిని కన్న తల్లి గర్భంబ ధన్యము ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇంకా ఇంకా దానికి తిరిగి లేదు. అలా మానవ స్వభావాలని కాచి కాచి వడబోసిన ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క వాక్యం. నాగభైర కోటేశ్వరరావు గారు అన్నారు, మా ఊరు దొడ్డది, మా ఊరు
దొడ్డది పశువులు ఉన్నాయిగా మా ఊరు చెడ్డది మనుషులు ఉన్నారుగా అలాగే కవిత్వం ఉద్రేకాన్ని ఇస్తుంది ఉత్తేజపరుస్తుంది ఉల్లాసాన్ని ఇస్తుంది ఉద్వేగపరుస్తుంది మానవుణ్ణి మానవుడిగా నిలబెడుతుంది మానవత్వానికి గోపురం కొడుతుంది ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పల్లె బతుకు మనవిరా బండి మనది బండెట్లు మనవి పార మనది సుత్తి మనది పలుగు మనది అడు మన ద్వార ఏందిరో అడు పీ కూడా ఏందిరో మన ఆ చుడు జనం చేయం అంటాడు అది కవిత్వం కవిత్వం ఏం చేస్తుంది అంటే కవిత్వం కళ్ళు కళ్ళు ఉన్నవాడికి ఇంకో రెండు కళ్ళు ఇస్తుంది ఒక గుండెన వాడికి ఇంకో గుండె ఇస్తుంది అది కవిత్వం అందువల్లే కవిత్వాన్ని మించింది ఏమీ లేదు ఏ దేశంలోనైనా ఏ జాతిలోనైనా ఏ భాషలోనైనా ముందు పుట్టేది కవిత్వం జానపద కవిత్వం జానపద కవిత్వం ఆ తర్వాత మిగిలిన సాహిత్య ప్రక్రియలన్నీ వస్తాయి మానవుడు కవిత్వంతోనే పుడతాడు కవిత్వంతోనే జీవిస్తాడు వాడు నోట్లోంచి వచ్చిన అంతా కవిత్వమే 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 అటువంటి కవిత్వం మీద మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ టాంటెక్స్ మళ్ళీ ఇది అక్కడ మా టాంటెక్స్ వేరు ఈ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారికి ఇక్కడ పిలిపించి నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ సంఘం వారికి ఇంతసేపు ఇంతసేపు మీరు కూడా కవిత్వం అంటే ఏంటో తెలుసు కూడా ప్రభుత్వం ఏదో చెబుతున్నారో తెలుసుకుందామని మీరు విన్నందుకు మీకు నమస్కారం సార్.